వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారిపై హనుమంతుడి యొక్క ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఆంజనేయుడి యొక్క ఆశీస్సులు ఉన్న వారి యొక్క జీవితంలో ఎలాంటి కష్టమూ రానియ్యడు. ఆ రాశులు ఏంటో అందులో మీ రాశి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆంజనేయుడి యొక్క అనుగ్రహంతో అద్భుతమైనటువంటి యోగాలు ఈ రాశుల వారికి రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నటువంటి ఆ రాశులు ఏమో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి కుంభరాశి వారు. ఈ రాశి వారికి ఎల్లప్పుడూ కూడా హనుమంతుడి మద్దతు లభిస్తుంది. ఏ పని తలపెట్టినా విజయం వరిస్తుంది, తన లాభాలు కూడా ఉంటాయని నమ్ముతారు. తద్వారా ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఈ రాశి వారికి ఏ కష్టము రానియడు ఆ ఆంజనేయ స్వామివారు. ఏ కష్టము కూడా దరిచేరదు. ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో 1000 ఏనుగుల బలంతో ముందుకు దూసుకుపోబోతూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి రుచిక రాశి వారు. ఈ రాశి వారికి కూడా ఆంజనేయ యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మంగళవారం నాడు హనుమంతుని పూజించడం వల్ల ఆర్థికపరమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది. అదేవిధంగా ఇంట్లో శాంతివంతమైన ఉంటుంది. అలాగే ఇంట్లో చెడు శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. సింహరాశి వారు. ఈ రాశి వారికి హనుమంతుడికి ఇష్టమైన రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి వారిపై బజరంగ బలి ప్రత్యేకమైన ఆశీస్సులు ఉండబోతూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఏ పని చేసినా హనుమంతుడి దయంతో వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కష్టాలన్నింటినీ కూడా ఆయన తొలగిస్తాడు. సంపద శ్రేయస్సు వీరి సొంతం కాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మంగళవారం హనుమంతుడికి సంబంధించిన రోజు. ఈ రోజున పూజించడం వల్ల హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది. మంగళవారం హనుమంతుని చాలీసా సుందరకాండ పఠించాలి. ఇలా చేయటం వల్ల మీ జీవితమే మారిపోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.